ముక్తి మోక్షం. ఇప్పుడు అసలు విషయానికి వచ్చాం. మానవుడు ముక్తి గాని మోక్షం గాని పొందాలి అంటే ఆరు రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం. ఈ ఆరు రకాల మార్గాలని మనం కొంచెం వివరంగా చూసాం ఇప్పటిదాకా. ఇక ఇప్పుడు అసలు ఆ ముక్తి అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఈ విషయాన్ని చూద్దాం. ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఈ విషయం ఒకసారి కాదు, అనేక సార్లు మనం చెప్పుకున్నాము, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ పరమేశ్వరుడు, పరమేశ్వరి, అపరబ్రహ్మ, పరబ్రహ్మ ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అంటే సామాన్యంగా, అంటే మామూలు జనం ఉంటారు చూడండి, సామాన్య ప్రజలు వీళ్ళు వాడుకునే పదాలు. ఆ బ్రహ్మని అంటే చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటే బ్రహ్మము అంతే. ఆ బ్రహ్మానికి ఇవన్నీ కూడా పరబ్రహ్మ అని, అపరబ్రహ్మ అని, సాకార బ్రహ్మ ఇలా ఇవన్నీ కూడా పరమేశ్వరుడు, పరమేశ్వరి ఇవన్నీ కూడా ఆయనకి మనం వాడే పర్యాయ పదాలు. అయితే ఈ బ్రహ్మ రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పుకున్నాం గతంలో. ఒకటి సాకారము, రెండోది నిరాకారము. నిరాకారము అంటే ఏమిటి, ఆకారం లేనటువంటిది, నామరూపాలు లేనటువంటిది. ఇక్కడ చిన్న అనుమానం, నామరూపాలు లేనటువంటిది అంటే నిజంగా అసలు నామము రూపము లేవా, లేకపోతే ఉన్నవన్నీ దాని రూపమేనా? తేడా మీకు అర్థమైంది అనుకుంటాను. ఉన్నటువంటి నామరూపాలు అన్నీ ఆ బ్రహ్మకు చెందినవేనా, లేకపోతే అసలు దానికి ఏమీ నామము రూపము లేదా? ఎందుకని అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి ఒక పది ఇళ్ళు ఉన్నాయి, పై చోట్ల 10 మంది భార్యలు ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఆయన్ని కలుసుకోవాలి అని మనం అంటే 10 ఏళ్ళ పాపరాదు. ఎక్కడ ఉంటాడని చెబుదాం మనం? అందుకని వాడికి ఇల్లు ఏమిటండి అంటాం. అంటే వాడికి ఇల్లు లేదు అని కాదు, ఒక ఇల్లు ఏమిటి, 10 ఇళ్ళు వాడివే, ఎక్కడ ఉంటాడో తెలియదు. అట్లాగే ఇక్కడ నిరాకార బ్రహ్మ అని చెప్పినప్పుడు ఆకారం లేదు అనేది ఒక అర్థం, ఆకారం లేదు అనేది ఒక అర్థం, నిరాకారం అంటే అన్ని ఆకారములు తనవే అనేది ఇంకో అర్థం. అన్ని రూపులు నిరూపమైన వాడ, ఆది మధ్య అంతములు లేకాలరు వాడ, అన్ని రూపాలు కూడా తనవే అయినటువంటి వాడు, ఆది మధ్య అంతము లేనటువంటి వాడు, అంటే జన్మ మృత్యు జరాదులు ఏవి కూడా లేనటువంటి వాడు, అతడు నిరాకారుడు. అందుకే నామరూపాలు లేనటువంటి వాడు అని మనం ఒక మాటలో చెప్పేస్తాం. ఇతడు ఎక్కడ ఉంటాడు అంటే చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉంటాడు, చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటాడు. అందుకే చెప్పాడు ప్రహ్లాదుడు, ఎక్కడ ఉంటాడో హరి అంటే ఇందుగలడందు లేడను సందేహం వలదు, సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతకి చూచిన అందందే గలడు. ఒక చోట ఉంటాడు, ఒక చోట ఉండడు అనేవి అలా ఏం లేదు. ఇక్కడ సర్వము తానే అయినవాడు, అన్ని రూపులు నిరూపమైన వాడ, అన్ని తానే అయినటువంటి వాడు. కాబట్టి పరమేశ్వరుడు ఈయన నిరాకారుడు, అన్ని తానే అయినటువంటి వాడు. సృష్టి స్థితులకు అన్నింటికీ కూడా కారణభూతమైనటువంటి వాడు. ఒక పరి జగముల వెలినిడి, ఒక పరి లోకలు లోపలికి గనుచు ఉభయము గనుచు. సృష్టి స్థితి లయం, ఆయన బయటికి పంపించాడు అంటే సృష్టి, లోపలికి తీసుకున్నాడు అంటే లయం. వీటన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి వాడు అతడు బ్రహ్మము అంటే. మరి ఈ బ్రహ్మం ఎక్కడ ఉంటాడు, చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉంటాడు, వ్యాపించి ఉంటాడు.
సృష్టి ప్రారంభానికి ముందు ఈ జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. అలా శూన్యంగా ఉన్నటువంటి ఆ జగత్తును ఆవరించి ఉన్నాడు ఈ బ్రహ్మము. అంటే జగత్తంతా కూడా బ్రహ్మమే. మరి సృష్టి జరిగిన తర్వాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో మళ్ళీ ఈ జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు, మళ్ళీ ఉన్నాడు. అంటే సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉన్నాడు, నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. ఇలా నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి వాడు ఈ రకమైనటువంటి ఈ బ్రహ్మానికి జన్మ మృత్యు జరాదులు లేవు అని చెబుతున్నాం. ఇతనికి నాశనము లేదు. పుట్టుక అంటూ ఉంటే కదా నాశనం ఉంటానికి. పుట్టుకే లేనివాడు అంటే నాశనం ఉండనటువంటి వాడు అతడు ఈ నిరాకారమైనటువంటి బ్రహ్మ.